ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారు? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి తన కృపలో తన దయలో మనల్ని ఉంచి మరి యొక్క వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతలు. మనం ఈ వారం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ యేసయ్య, నువ్వు మాతో మాట్లాడండి తండ్రి యేసయ్య. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవ, నువ్వే తోడైండి, నడిపించండి, నీ కృపా కాపుదల దయచేయండి. ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడి కేవలం నీ నామానికి మహిమా ఘనత ప్రభావంలో పొందుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా లూకాసు వార్త 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరి ఒకసారి చెప్తానండి, ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము ప్రభు నీకు తోడై ఉన్నాడు. లూకాసు వార్త 1:27లో మొట్టమొదటిసారిగా కన్యకైన మరియ గురించి ప్రస్తావన తేయబడింది. ఆ యొక్క 27వ అధ్యాయంలో కన్యకైన మరియ గురించి చెప్పిన తర్వాత 28వ వచనంలోనే తన యొక్క జీవితం ఒక వాగ్దానంతో మొదలైంది. దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగుతుంది, అలాగే నీకు దేవుడు తోడై ఉన్నాడు. మూడు ఆశీర్వాదాలతో తన గురించి బైబిల్లో లూకాసు వార్త 1:28 ఆ విధంగా మొదలైంది. కానీ తను ఆలోచిస్తుంది, నేను దయ పొందుకుంటాను దేవుడి దగ్గర, నేను ఒక శుభవచనం నాకు ఉంది, అలాగే దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆ నెక్స్ట్ ఆ తర్వాతి వచనంలో మనం చూసినట్లయితే ఆ శుభము ఏమిటో అని తను తొందరపడి ఆ యొక్క దూతను అడగగానే ఆ దూత ఈ విధంగా చెప్పింది. ఏమని చెప్పారు అంటే, నీవు లోక రక్షకుడు, నీ యొక్క గర్భం ద్వారా నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో గర్భము ధరిస్తావు అని చెప్పగానే తను ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అక్కడ ఒక సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే, తనకి ఒక తన యొక్క జీవితం ఒక వాగ్దానంతో మొదలైంది, కానీ తన జీవితాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి తను ఒక ప్రశ్నగా ఉండిపోయింది. ఎలా అంటే, ఒక ప్రదానం చేయబడిన స్త్రీ, ఒక పెళ్ళి కావలసిన ఒక కన్యక ఈ విధంగా ఒక ప్రశ్న ఉంది. తన జీవితం ఎప్పటి వరకు ఒక ప్రశ్నగా ఉంది అంటే, యేసుక్రీస్తు 3వ దినమున చనిపోయి తిరిగి లేచే అంత వరకు కూడా తన జీవితం ఒక ప్రశ్నగా ఉంది. మన జీవితం కూడా ఈ యొక్క సంవత్సరం ఒక ప్రశ్నగా ఉంది కదండి. ఎలా అంటే, డిసెంబర్ 31వ తారీఖున మనం దేవుడి వాగ్దానంతో ఈ సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాం. ఎంతో సంతోషంతో, ఎలా అయితే మరియకు 2వ వచనంలోనే తన గురించి చెప్పడం వాగ్దానంతో తన జీవితం మొదలైందో, మన యొక్క జీవితాలు కూడా డిసెంబర్ 31వ తారీఖున వాగ్దానం తీసుకొని జనవరిలో ఎంతో సంతోషంగా మనం వాగ్దానం పట్టుకొని ఎంతో సంతోషంగా ఉన్నాము. కానీ 2.5 నెలల తర్వాత, మార్చి 22 తర్వాత మన జీవితాలన్నీ ఒక ప్రశ్నగా మిగిలిపోయాయి. ఇప్పటికీ కూడా చాలా మందికి ఆ వాగ్దానం ఏంటో కూడా గుర్తులేని పరిస్థితి అయిపోయింది. ఇటువంటి స్థితిలో ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, ఎందుకు ఇలా అవుతుంది, ఎవరికి అర్థం కావట్లేదు. కానీ మన జీవితం ఒక వాగ్దానంతోనే మొదలైంది ఈ సంవత్సరం, కానీ ఇది మార్చి నుంచి ఇప్పుడు అక్టోబర్ వరకు ఒక ప్రశ్నగా మనం మిగిలిపోయాం.
ఎందుకని అందరికీ ఒక ప్రశ్నగా ఉండిపోయింది. కానీ మన జీవితం నీకు నాకు ఒక ప్రశ్న, కానీ మనల్ని చూసే వాళ్ళందరికీ ఒక ప్రశ్న ఉండొచ్చు. కానీ మన యొక్క జీవితం, మనల్ని సృష్టించిన సృష్టికర్తకు నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం ఒక ప్రశ్న కాదండి. ఒక పెద్ద మర్రి చెట్టు ఉందంటండి. ఆ మర్రి చెట్టు కింద ఒక చిన్న మొక్క ఉందంట. ప్రతిరోజు ఈ మర్రి చెట్టు, ఈ మొక్క ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటాయంట. ఈ మొక్క ఎప్పుడు మర్రి చెట్టుకి కృతజ్ఞత చెప్తూ ఉంటుందంట. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే ఆ మొక్క చెప్తూ ఉంటుందంట, మర్రి చెట్టు, నువ్వు ఉండడం వల్లే నేను ఇంత ప్రొటెక్షన్గా, ఇంత జాగ్రత్తగా నేను ఉండగలుగుతున్నాను. ఎటువంటి గాలి కూడా, ఎటువంటి ఎండ కూడా, ఎటువంటి తుఫాను కూడా నా మీద పడకుండా నేను చాలా జాగ్రత్తగా ఉండగలుగుతున్నాను. నీకు ఎప్పుడు నేను కృతజ్ఞతలు చెప్తున్నానని ఆ రెండు ప్రతిరోజు మాట్లాడుకుంటూ సంతోషిస్తూ ఉంటా ఉంటాయంట. కానీ ఒకరోజు ఒక గొడ్డలి వాడు, ఒక అతను గొడ్డలి తీసుకొచ్చి పూర్తిగా మర్రి చెట్టు నరికివేశాడంట. పూర్తిగా ఆ యొక్క మర్రి చెట్టు నరికివేయగానే ఆ యొక్క చిన్న మొక్క ఏడుస్తూ ఉందంట. అయ్యో, ఏంటి నా పరిస్థితి, ఇంకా నేను ఏమైపోతాను, బలమైన గాలులు నా మీద వీస్తాయి కదా, బలమైన తుఫాను నా మీదకి వస్తాయి కదా, ఇంకా నా పరిస్థితి ఏంటి అని ఎంతో బాధపడుతూ ఉంటుండగా ఆ మొక్కను కాపాడుతున్న ఒక దేవదూత తన దగ్గరకు వచ్చి, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఇప్పుడు కదా నీ యొక్క ఆశీర్వాదం మొదలైంది అని అనిందంట. నిజంగా ఆ మొక్కకు ఇంకా బాధ వేసి ఉంటుంది. ఏంటి దేవదూత ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు నా జీవితం మొదలైంది. అవును, ఇప్పుడే నీ యొక్క జీవితం మొదలైంది. ఏ విధంగానో తెలుసా? ఇప్పుడు ఆ యొక్క మర్రి చెట్టు నీకు అండగా లేదు కాబట్టి నేరుగా సూర్యరశ్మి నీ మీద పడుతుంది, నేరుగా వర్షపు చినుకులు నీ మీద పడతాయి. ఒక మొక్కగా ఉన్న నీవు ఇప్పుడు ఒక బలాన్ని పుంజుకొని ఒక చెట్టుగా అవుతావు. అలాగే ఒక మహావృక్షంగా, ఒక ఆశీర్వదింపబడడానికి ఇది కదా నీకు మొదటి మెట్టు అని చెప్పిందంట. మనం అనుకుంటూ ఉంటాం, శ్రమలు కష్టాలు ఏంటి ప్రభువా, నాకు ఇంత ఇంతగా వస్తున్నాయి, ఈ యొక్క క్వశ్చన్ మార్క్ ఏంటి, ఈ యొక్క ప్రశ్న ఏంటి నాకు అనుకుంటాం. ఆ యొక్క శ్రమలు కష్టాలే దేవుడి యొక్క ఆశీర్వాదానికి మొదటి మెట్టు అని మనం అనుకోవాలి. ఈ యొక్క వాక్యం కోసం నేను ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నాకు ఒక బాల్ని చూపించాడు, ఒక బంతిని. మనం ఒక బాస్కెట్బాల్లో వేయాలి అంటే ఎంత ఎత్తుకు వెళ్తామండి? ఒక 10 అడుగులు, 20 అడుగులు, అంత ఎత్తుకు మాత్రమే మనం వేయగలం. మన యొక్క ఆలోచనలు, మన ప్రభువాను నన్ను ఆశీర్వదించు అని మనం అంతగానే అడుగుతామంట. కానీ దేవుడు నీ గురించి, నా గురించి ఏమనుకుంటాడు అంటే, నువ్వు ఒక బంతి కన్నా అంతవరకే నువ్వు ఎదగాలని అనుకుంటున్నావు, అంతవరకే నువ్వు ఆశీర్వదింపబడాలనుకుంటున్నావు. కానీ నువ్వు నా బిడ్డవు, రాజువైన యాజక సమూహానివి, నువ్వు నా బిడ్డవు కాబట్టి నువ్వు ఒక పారాషూట్ ఎలా ఎగురుతుందో అంత గొప్పగా, అంత పైగా నువ్వు ఆశీర్వదింపబడ్డారని దేవుడు అనుకుంటా ఉంటారంట. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఇతరులు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే స్థితి నీకు వస్తుంది. దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఇతరులు నీ గురించి చెప్పే సాక్ష్యము, నీ గురించి ఇతరులు చెప్పే సాక్ష్యము, ఆ పరిస్థితి నీకు వస్తుంది. యోసేపు గురించి బైబిల్లో ప్రతి ఒక్కరికి తెలుసండి. ఆది కాండం 37వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా యోసేపు గురించి ప్రస్తావన తేబడింది. యాకోబు వంశావళిలో యోసేపు గురించి చెప్పడం జరిగింది. 30వ అధ్యాయంలో యోసేపు గురించి ఏమీ లేదు. కానీ ఆది కాండం 39వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు యోసేపు గురించి చెప్పబడింది. ప్రతిసారి యోసేపు గురించి చెప్పబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయించారు. ఏంటోదంటే, యోసేపుకి దేవుడు తోడై ఉండెను గనుక. యోసేపుకి దేవుడు తోడై ఉండెను గనుక. ప్రతిసారి యోసేపు గురించి చెప్పబడిన ప్రతిసారి కూడా యోసేపుకి దేవుడు తోడై ఉండెను గనుక అని పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు ఈ యొక్క బైబుల్ గ్రంథంలో రాయించడం జరిగింది. కానీ ఆ యోసేపు యొక్క బానిస జీవితాన్ని చూసి, యోసేపు యొక్క జీవితాన్ని, జైల్లో 2 సంవత్సరాలు ఉన్న జీవితాన్ని చూసి ఎవరన్నా చెప్పగలరా అండి? అక్కడ ఉన్న ఐగుప్తు ప్రజల్లో సామాన్య ప్రజలు ఎవరు అన్న యోసేపు నీకు దేవుడు తోడై ఉన్నాడు అని ఎవరన్నా చెప్పగలరా? తన స్థితిని చూసి, తన యొక్క పరిస్థితిని చూసి, తన యొక్క శ్రమలను చూసి, తన యొక్క స్థితిని చూసి, తన యొక్క పరిస్థితిని చూసి, తన యొక్క శ్రమలను చూసి ఎవరన్నా చెప్పగలరా అండి, యోసేపు నీకు దేవుడు తోడై ఉన్నాడు అని? ఎవ్వరు చెప్పలేరు.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిసారి యోసేపు నీకు దేవుడు తోడే ఉన్నాడు యోసేపు అని రాయించాడు. యోసేపుకు అర్థమవుతుంది తన శ్రమల్లో ఆదరణలో ఎవ్వరూ లేని స్థితిలో దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఈ అన్య దేశంలో ఈ యొక్క ఐగుప్తు దేశంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు అని యోసేపుకు అర్థమవుతుంది. కానీ అక్కడున్న ప్రజలకు, ఐగుప్తులో ఉన్న ప్రజలు ఎవ్వరూ తన గురించి సాక్ష్యం చెప్పలేరు. కానీ ఆది కాండము 41:38 ఫరో రాజు యోసేపు గురించి ఈ విధంగా చెప్తున్నారు. రాజైన ఫరో ఈ విధంగా చెప్తున్నారు, ఏమనంటే దేవుని ఆత్మ కలిగిన మనుషుణ్ణి మనము కనుగొనగలవా? ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుణ్ణి మనము కనుగొనగలమా? ఎంత గొప్ప సాక్ష్యం అండి. అక్కడ యోసేపు గురించి ఒక సామాన్యమైన ఐగుప్తు ప్రజలు చెప్పలేదు, కానీ ఏదో ఒక వ్యక్తి చెప్పలేదు, కానీ తనకు దేవుడు తోడై ఉన్నాడని యోసేపుకు తెలుస్తుంది. ఆ విషయాన్ని ఎవ్వరు గ్రహించిపోయినా ఒక రాజ్యానికి రాజు దేవుని ఆత్మ కలిగిన మనుషుణ్ణి, ఇటువంటి మనుషుణ్ణి కనుగొనగలమా? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి నుంచో యోసేపుకు తోడై ఉన్నాడని తన జీవితం మొదటి నుంచి రాయిస్తున్నాడు. కానీ ఒకరోజు వచ్చిందండి, ఆ లోకంలో ఉన్న ప్రజలు, తనని గమనిస్తున్న ప్రజలు కూడా తన గురించి సాక్ష్యం ఇచ్చారు. నెక్స్ట్ వచనాల తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే, యోసేపు నీకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే నీవు ఈ యొక్క కలకు అర్థము చెప్పావు అని యోసేపును చూసి ఫరో సాక్ష్యం ఇస్తాడండి. ఎంత గొప్ప ధన్యత అండి. యోసేపు గురించి ఎవ్వరు సాక్ష్యం ఇవ్వలేకపోయారు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కానీ ఆ యొక్క సామాన్య ప్రజల చేత కాదు, కానీ ఆ యొక్క సాక్ష్యాన్ని పలికించింది ఆ రాజ్యంలో ఉన్న రాజు చేత. యోసేపు దేవుడు నీకు తోడై ఉన్నాడు యోసేపు అనే గొప్ప సాక్ష్యాన్ని పలికించాడు. మన బాధల్లో, మన కష్టాల్లో మనకు అనిపిస్తుంది, మన యొక్క ధైర్యాన్ని దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, ఆదరణ కలిగిస్తూ ఉంటాడు. మనకు అర్థమవుతుంది దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. కానీ ఈ లోకానికి ఎవరికి అర్థమవుదు. ఒక స్థితి వస్తుంది, ఒక పరిస్థితి వస్తుంది, ఒక సమయం అనేది వస్తుంది. ఆ సమయంలో నీ యొక్క జీవితాన్ని చూసి, నీ యొక్క ఇంటిని చూసి ప్రతి ఒక్కరూ అంటారు, నీకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే ఒక చిన్న మొక్కగా ఉన్న జీవితం నువ్వు మహావృక్షంగా మారి ఉన్నావని ప్రతి ఒక్కరూ నీ యొక్క జీవితాన్ని చూసి ముందు నీ పేరు దేవుని పేరు ముందుగా పలుకుతారండి. ఎంత గొప్ప ధన్యత అండి. అందుకే కీర్తనకారుడు ఈ విధంగా అంటాడు, కీర్తనలు 119:71 శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. శ్రమలు మన ఇంటికి, మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి పేరు అనేది ఉంటుంది. కానీ అలాగే నీ యొక్క జీవితాన్ని చూసి, నిన్ను చూసి ప్రతి ఒక్కరూ శ్రమలు, వీళ్ళకే ఎప్పుడు శ్రమలే అన్న టైటిల్ ఇచ్చేసారేమో నీకు, అన్నది ఒక ఇంటి పేరు అయిపోయిందేమో నీకు, గుర్తుపెట్టుకో. ఈ లోకం నిన్ను చూసి శ్రమలు అంటుందేమో, కానీ దేవుని దృష్టిలో శ్రమలు అంటే ఏంటో ఏంటో తెలుసా అండి? దేవుని దృష్టిలో శ్రమలు అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క శక్తిని నీ ద్వారా ఈ లోకంలో అందరికీ చూపించడమే శ్రమలు అంటే. ధైర్యం తెచ్చుకో. శ్రమ నుండి ఉండుట మనకు మేలాయను. మార్చి నుంచి అక్టోబర్ వరకు ఏంటా నా జీవితం, ఏంటా నా జీవితం ఒక ప్రశ్నగా అయిపోయింది అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, గుర్తుపెట్టుకో, ఆ యొక్క గొప్పతనాన్ని, ఆ యొక్క శక్తిని దేవుడు నీ ద్వారా ఈ లోకానికి చూపిస్తున్నాడు. నువ్వు ఒక ప్రశ్న అయిపోయావేమో, గుర్తుపెట్టుకో, నిన్ను సృష్టించిన దేవుడికి నీ యొక్క జీవితం అనేది ఒక ప్రశ్న కాదు. మన యొక్క ప్రసంగ అంశం, దేవుడు నీకు తోడై ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఇతరులు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే పరిస్థితి నీకు వస్తుంది. రెండవదిగా, పూర్తిగా దేవుడి చిత్తానికి లోబడాలి. రెండవదిగా, పూర్తిగా దేవుని చిత్తానికి మనం లోబడాలి. మాట్స్కో అనే ఒక యవ్వనస్తురాలు జపాన్లో నివసిస్తూ ఉండేది. తను చిన్న వయసు నుంచే ఎంతో భయభక్తులు కలిగి, ఎంతో భక్తిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, తను ఆ చిన్న వయసు నుంచే తను ఎంతో భయభక్తులు కలిగి
ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఒక పెళ్లి వయసు వచ్చిన తర్వాత తను దేవుణ్ణి తెలియని వ్యక్తితో తనకి వివాహం జరుగుతుందండి. వివాహం అయిన కొన్ని రోజులకి ముగ్గురు కుమార్తెలు తనకి కలుగుతారు. ముగ్గురు కుమార్తెలు తను కలిగినప్పుడు ఆ యొక్క భర్త గారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండగా, జపాన్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా ఒక యుద్ధంలో ఆ భర్త గారు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆ యొక్క పెళ్ళి మ్యారేజ్ అయిన కొన్ని సంవత్సరాలకి, వివాహమైన కొన్ని సంవత్సరాలకి ఆ భర్త చనిపోయిన తర్వాత తనకి ఎలాగ ఆ ముగ్గురు కుమార్తెలను పోషించాలో తన పరిస్థితి ఏంటో అర్థం కాలేదండి. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఎంతో తన చదువును బట్టి, తను చదువుకున్న స్థితిని బట్టి ఎక్కడన్నా జాబ్ దొరుకుతుందేమో, తన ఉన్న ప్రాంతంలో ఎన్నో ప్రయత్నాలు చేసింది. నేను ఎలా అయినా జాబ్ తెచ్చుకొని ఆ ముగ్గురు బిడ్డలను పోషించాలి, ఎలా అయినా చేయాలని. కానీ ఎక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తనకి జాబ్ దొరకలేదండి. దొరకపోవడం వల్ల తనకు తెలిసిన వారు ఈ విధంగా సలహా ఇచ్చారు, నువ్వు హిరోషిమా అనే ప్రాంతానికి నువ్వు వెళ్ళినట్లయితే అక్కడ నీకు ఏదైనా సహాయం దొరకవచ్చు, నీ యొక్క పరిస్థితికి, నీ యొక్క చదువుకి తగ్గ ఒక సహాయం దొరకవచ్చు, అక్కడ ఉద్యోగం దొరకవచ్చు అనగానే వెంటనే ఆ ముగ్గురు కుమార్తెను తీసుకుని ఆ హిరోషిమా అనే పట్టణానికి బయలుదేరడం జరిగింది. ఆ పట్టణానికి బయలుదేరుతున్నప్పుడు రైలు ప్రయాణంలో ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఆ ట్రైన్ ఒక బ్రిడ్జ్ మీద ఆగిన అప్పుడు ఆ బ్రిడ్జ్ కింద ఒక నది ఉంది. ఆ నదిని చూసి వెంటనే అనుకుందంట, నేను ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ బాధలు, వెంటనే నా ముగ్గురు బిడ్డలను నేను తోసేసి నేను కూడా దూకి చనిపోతాను అనుకున్నప్పుడు ఆ యొక్క ప్రయత్నం చేస్తుండగానే దేవుని స్వరం విని ఆ యొక్క ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకొని, ప్రభువాను నన్ను క్షమించు అని ఆ యొక్క పట్టణాన్ని, హిరోషిమా, జపాన్లో హిరోషిమా అనే పట్టణానికి చేరుకుందండి. ఆ యొక్క పట్టణానికి తను చేరుకోగానే దేవుడి మహాకృప వల్ల ఒక హాస్పిటల్లో తనకి ఒక ఉద్యోగం దొరికింది. తను నమ్మకంగా చేయడం దాన్ని బట్టి ఆ హాస్పిటల్ యాజమాన్యం కూడా తనను ఎంతో ప్రేమించడం, కొన్ని రోజుల్లోనే తనకు ప్రమోషన్ ఇచ్చారండి. ఆ ప్రమోషన్ ఇచ్చిన ముగ్గురు బిడ్డలను చక్కగా చదివించుకుంటుంది, చక్కగా ఉంది, తనకు ప్రమోషన్ ఇచ్చారు, ఒక స్థితిలో ఉంది అనగా ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేయడం, తన యొక్క జాబ్, పిల్లల్ని చూసుకోవడం, జాబ్ చేయడం, ఆ విధంగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా ఒకరోజు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. మార్చుకో, నువ్వు ఈ యొక్క ప్రాంతాన్ని వదిలి నేను చూపించే ఆ కొండ ప్రాంతానికి, కొన్ని కిలోమీటర్ల దూరంగా ఉన్న ఆ కొండ ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి అని దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తనకేం అర్థం అవ్వలేదు. ఇక్కడ నా జీవితం బాగుంది కదా, ఇక్కడ నా యొక్క జీవితం బాగుంది, నేను ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నాను, ఇక్కడ నా బిడ్డలను నేను చూసుకుంటూ ఉన్నాను అని ఆలోచించింది. కానీ దేవుడు పదే పదే తనతో చెప్తూ ఉండడం బట్టి ఆ యొక్క హాస్పిటల్ యాజమాన్యం దగ్గరకు వెళ్ళి, ఆ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, దేవుడు నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు, ఈ యొక్క ప్రాంతం నుంచి దేవుడు నన్ను వెళ్ళిపోయి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ యొక్క పర్వత ప్రాంతానికి నా బిడ్డలతో కలిసి దేవుడు నన్ను అక్కడికి వెళ్ళిపోమని చెప్తున్నారు అని చెప్పినప్పుడు అక్కడ ఆ యొక్క హాస్పిటల్ మేనేజ్మెంట్ అన్నారంట, అమ్మా నీకు ఇప్పుడు మేము ఇంత ధనమే ఇస్తున్నాం నీ యొక్క జీతంగా, యొక్క సాలరీగా, కానీ మేము యొక్క ధనాన్ని రెట్టింపు చేస్తాం, ఇక్కడే ఉండిపో అని చెప్పినప్పుడు తను ఏమి మాట్లాడకుండా దేవుడి చిత్తాన్ని నేను నెరవేర్చాలి, దేవుడు నాకు ఎందుకు చెప్తున్నారో నాకు తెలీదు, నేను వెళ్తాను అని చెప్పి వెంటనే 1945 ఆగస్టు 5వ తారీఖున ఆ ముగ్గురు బిడ్డల్ని తీసుకొని తన ఆ కొండ ప్రాంతానికి వెళ్ళిపోయిందంట. ఆ కొండ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఒక ప్రశ్న, అసలు ఏంటి జరుగుతుంది, నేను ఆ యొక్క జీవితం చాలా బాగా ఉంది కదా, ఏమి జరుగుతుంది అనుకుంది. కానీ నెక్స్ట్ డేనే, తర్వాత రోజే, 6వ తారీఖున ఆ యొక్క పట్టణం అంతా అమెరికా బాంబు దాడిలో జపాన్లో హిరోషిమా అనే ప్రాంతం ధ్వంసమైపోయింది. 1945 ఆగస్ట్ 6th. అప్పుడు తనకు అర్థమైంది, దేవుడు నన్ను సజీవంగా ఉంచడానికి ఒక్కరోజు తను లేట్ చేసినా కూడా తన యొక్క సాక్ష్యాన్ని మనము ఇలా చెప్పుకునే వాళ్ళం కాదు. కానీ తను 6వ తారీఖున అక్కడికి వెళ్ళింది, 6వ తారీఖున ఆ పట్టణం అంతా అమెరికా బాంబు దాడి వల్ల హిరోషిమా అనే పట్టణం అంతా ధ్వంసమైపోయింది.
చూడండి, దేవుడు తనని ప్రేమించిన వారిని ఎంతగా కాపాడుతూ ఉంటాడు. నేను తను ఆలోచించలేదు, నా బిడ్డలు ఆ కొండ ప్రాంతంలో ఎలా చదువుకుంటారు, నాకు ఏ జాబ్ దొరుకుతుంది, నాకు ఏ ఉద్యోగం దొరుకుతుంది, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎలా బ్రతుకుతాను అని క్వశ్చన్ ఏం లేదు. కానీ దేవుడి చిత్తానికి లోబడిపోయింది, చిత్తానికి లోబడి అప్పటి నుంచి ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ముగ్గురు బిడ్డల్ని దేవుడి యందు భయభక్తుల్లో పెంచగలిగింది. బైబిల్ను బోధించేది, దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేది. వాళ్ళు చదువులు అయిపోయి ఒక స్థితికి వచ్చిన తర్వాత 3 దేశాలకు వాళ్ళు ఒక మిషనరీలుగా వెళ్ళారండి. ఒక కుమార్తె జమైకా అనే ప్రాంతానికి మిషనరీగా వెళ్ళింది, ఇంకొక కుమార్తె అమెరికా ఆ ప్రాంతానికి మిషనరీగా వెళ్ళింది, ఇంకొక కుమార్తె భారతదేశానికి వచ్చి మిషనరీగా సేవ చేసిందండి. ఒక స్త్రీ నిలబడితే, ఒక వ్యక్తి నిలబడితే దేవుడి కోసం 3 మిషనరీలు ఆ ఇంటి నుంచి బయలుదేరారండి. చూసారా అండి ఎంత గొప్ప ధన్యతో దేవుడు మనల్ని ఎంతగా కాపాడతాడో. నువ్వు నిజంగా దేవుడికి లోబడినట్లయితే నువ్వు తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఎంతగా నీ శ్రమల్లో కష్టాల్లో లోబడతావో అందులోనే నీ యొక్క గొప్ప ఆశీర్వాదాలు, ఊహించని ఆశీర్వాదాలు దానిలోనే దాగి ఉన్నాయండి. అందుకే రోమాపత్రిక 8:28 ఈ విధంగా ఉంటుంది, తనను ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడి వారికి సమస్తమును సమకూడి జరుగునని మనం ఎరుగుదము. ఎంత గొప్ప ధన్యత అండి, నువ్వు నేను లోబడడంలోనే మన యొక్క ఊహించని ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు ఎందుకు ఈ శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు, నేను ఇంకా ఎక్కడ లోబడాలి అని నువ్వు లోబడగలిగితే నువ్వు గొప్ప ఆశీర్వాదకరంగా, అంతేకాదు తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేస్తాడండి. నువ్వు లోబడాలి. మన మొట్టమొదటి పాయింట్, మన ప్రసంగ అంశము దేవుడు మనకు తోడే ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్, దేవుడు నీకు తోడే ఉన్నాడు అని ప్రతి ఒక్కరు నీ గురించి సాక్ష్యం చెప్పే స్థితి నీకు వస్తుంది. 2వదిగా, పూర్ణ హృదయంతో దేవునికి నువ్వు లోబడాలి. 3వదిగా, నువ్వు నీ గురించి దేవుడు ఎంతగా శ్రద్ధ వహిస్తున్నాడో నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. నీ గురించి దేవుడు, 3వదిగా నీ గురించి దేవుడు ఎంతగా శ్రద్ధ వహిస్తున్నాడో నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ఎంతగా శ్రద్ధగా పట్టించుకుంటాడో ఏలియా యొక్క జీవితం ఒక సాదృశ్యం అండి. ఒక తల్లిగా, ఒక యజమానుడిగా ఇంటిలో ఈ యొక్క మా ఇంటిలో ఇంతమంది ఉన్నారు, ఇంత ఇన్ని ఖర్చులు అవుతాయి, ఇంత కావాలి, నెలకి సరిపడిన సరుకులు ఇన్ని కావాలి, నెలకి ఇంత అవసరం అవుతుంది అన్న ప్రణాళిక ఉంటుంది. అలాగే ఒక స్త్రీగా నీకు కూడా మా ఇంటిలో ఇంత ఈరోజు ఇంత ఇంత బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇంత టిఫిన్ చేయాలి, ఇంత కర్రీ ప్రిపేర్ చేయాలి అన్న ప్రణాళిక అనేవి ఒకటి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏలియాకి ఎంత ఆహారం కావాలో దేవుడు ఏలియాతో చెప్పలేదండి, ఆ బాధ్యత కూడా దేవుడే తీసుకున్నాడు. ఏలియా నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నీకు కాకులకు ఆజ్ఞాపించి నీకు ఉదయం ఎంత ఆహారం కావాలి, ఏలియా ఎంత తీసుకుంటాడు ఆహారం అది కూడా దేవుడు పట్టించుకున్నాడండి. నీకు ఉదయం ఎంత ఆహారం కావాలి, నీకు సాయంత్రం ఎంత ఆహారం కావాలో నేను కాకులకి ఆర్డర్ ఇచ్చి వాటిని నీ దగ్గరకు పంపిస్తాను. ఎంతగా పట్టించుకున్నాడు, ఎంత గొప్ప దేవుడు. ఎంత ఆహారం కావాలి ఆ ఛాన్స్ కూడా ఏలియాకి ఇవ్వకుండా అది కూడా దేవుడే చూసుకొని ఉదయం సాయంత్రం కాకులు వచ్చాయి. నిజంగా ఎంత బాగుంది కదా అండి ఏలియా జీవితం. ఉదయం సాయంత్రం కాకులు డెలివరీ తెస్తాయి. ఇప్పుడు మనం జొమాటోలో స్విగ్గీలో ఎలా ఆర్డర్ చేసుకుంటామో దేవుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే కాకుల ద్వారా ఆర్డర్ ఇచ్చేశాడు ఏలియాకి. ఏలియా జీవితం ఎంత సంతోషంగా ఉంది కదండి. ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు పగలు రాత్రి, పగలు సాయంత్రం, ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం, ప్రతిరోజు 3 సంవత్సరాలు కాకులు వచ్చి ఏలియాకి ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి. ఎంత సంతోషంగా ఉండాలండి ఏలియా. నేను కూడా అదే అనుకున్నాను, ఎంత సంతోషం కదా ఏలియాకి. వండుకోవాలని తలంపు లేదు, రేపేంటి అని ఎత్తుక్కునే పరిస్థితి లేదు, డెలివరీ వచ్చేస్తుందిగా. కానీ ఆ 3 సంవత్సరాల్లో ఏలియాతో ఆ కేరీదు వాగు దగ్గర మాట్లాడడానికి ఒక్క వ్యక్తి కూడా లేడండి. మనం లాక్డౌన్లో మార్చిలో, ఏప్రిల్లో, మేలో మనం ఇంటిలో ఉండండి,
మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిలో ఉండండి అంటేనే మనకి ఎంత బాధగా ఉందండి. ఒక 2.5 నెలలు ఉండమంటేనే ఆ, కానీ ఒక మనకు ఎలా అనిపించిందంటే ఒక పక్షిని జైల్లో బంధించి పెట్టినట్టు ఎలా ఉంటుందో, ఒక ఆ యొక్క పక్షిని బంధించి పెడితే ఎలా ఉంటుందో అలా విధంగా మనం ఫీల్ అయ్యాం. కానీ ఏలియాతో మాట్లాడడానికి 3 సంవత్సరాలు ఒక్క వ్యక్తి కూడా లేరండి. ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి, ఒక మనిషి మాట్లాడకపోతే ఎలా ఉంటుందండి, తన యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, తన యొక్క తలంపులు అనేవి ఎలా ఉంటాయి. కానీ ఏలియా ఒంటరి అయిపోయాడు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఎంత శ్రద్ధ వహిస్తున్నాడండి దేవుడికి తెలుసు. బైబిల్ ఒక శ్రేష్టమైన వాక్యం ఉంటుందండి, ఏంటి అంటే ద్వితీయోపదేశ కాండం 29:5 నేనే దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు మిమ్మల్ని నేను అరణ్యంలో నడిపించాను. దాని కింద శ్రేష్టమైన పదం ఉంటుందండి, మీ ఒంటి మీద బట్టలు పాత గిల్లిలో పోలేదు, అలాగే మీ చెప్పులు మీ కాళ్లకు పాత గిల్లి పోలేదు. ఎందుకంటే దేవుడు ఆ చెప్పుల గురించి, ఆ బట్టల గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించాడు. ఎందుకో తెలుసా, నేను నీ యొక్క ప్రతి ఒక్క ఈ లోకంలో కావాల్సిన ప్రతి ఒక్క అవసరం మీద నేను శ్రద్ధ వహిస్తాను. నీకు ఎలాంటి బట్టలు కావాలి, 40 సంవత్సరాలు వారి ఒంటి మీద ఉన్న బట్టలు పాత గిల్లలేదంట, 40 సంవత్సరాలు వారు వేసుకున్న చెప్పులు పాత గిల్లిపోలేదంట. ఎంత గొప్ప దేవుడు అండి, ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నా గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నారో ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడు శ్రద్ధ వహించబట్టే ఇప్పటి నుంచి మనం ఎంతోమంది వైరస్ చేత చనిపోతున్నా, ఎంతోమంది బాధను అనుభవిస్తున్నా, నిన్ను నన్ను శ్రద్ధ వహించారు కాబట్టి నువ్వు నేను ఈ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామండి. అలాగే కొందరు అనుకోవచ్చు, నాకు ఆశీర్వదింపబడడానికి ఎటువంటి ఛాన్సు లేదు, ఎంత మూసుకుపోయింది, నేను ఆశీర్వదింపబడలేను, ఇంకా నా జీవితం ఇంతే. అలాంటి వారి కోసం కూడా దేవుడు ఒక వాక్యాన్ని ఉంచాడండి. యెషయా గ్రంథం 43:19 ఈ విధంగా ఉంటుంది, అరణ్యంలో త్రోవను కలగచేయువాడను, ఎడారిలో నదులను ప్రవహింపజేయువాడను. అరణ్యంలో ఎక్కడన్నా త్రోవ అనేది ఉంటుందా అండి? అరణ్యంలో ఎక్కడన్నా త్రోవ అనేది ఉంటుందా? మనం వెళ్తుంటాం, ఎక్కడికి వెళ్ళాలో ఎటు వెళ్ళాలో తెలియదు, అరణ్య లాంటి జీవితమైన త్రోవను కలగజేస్తాడు. అలాగే ఎడారిలో నీళ్లుండవు, కానీ మన దేవుడు చెప్తున్నాడు ఆయన గొప్పతనం ఏంటో ఒక్కసారి గుర్తించండి, నదులను ప్రవహింపచేస్తాం. ఎడారి లాంటి ఎండిపోయిన జీవితం నీదైనా కూడా దేవుడు దానిలో నదులను ప్రవహింపచేస్తాడంట. మనం అనుకోవచ్చు, నా జీవితాన్ని కొంతమంది అంటారు, ఒక వేరే వాళ్ళ జీవితాన్ని చూసి, వాళ్ళ యొక్క జీవితాన్ని ఎవ్వరు కూడా మార్చలేరండి, వాళ్ళ జీవితం ఒక బూడిద, అసలు ఎవ్వరు జోక్యం చేసుకున్నా వాళ్ళ జీవితం ఆశీర్వదింపబడదు అనుకుంటా. బూడిదతో ఎవరైనా ఏమన్నా చేయగలరా అండి? కానీ మన గొప్ప దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. యెషయా గ్రంథం 61:3 బూడిదకు ప్రతిగా పూదండను చేస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు! ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నిన్ను ఎంతగా శ్రద్ధగా పట్టించుకుంటున్నాడో దేవుడు ఎప్పుడు కూడా నువ్వు నేను మర్చిపోకూడదండి. ఇప్పుడు మనందరం ధైర్యంగా చెప్పగలమా? ఎవరైతే ఒక టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారందరూ ధైర్యంగా చెప్పగలరా, దేవుడు నాతో ఉన్నాడు అని? దేవుడు మనతో ఉన్నాడండి. నువ్వు దేవుడు నీతో ఉన్నాడని సాక్ష్యం చెప్పే నీ ప్రతి ఒక్కరు నేను గురించి సాక్ష్యం చెప్పే స్థితి నీకు వస్తుంది. నువ్వు దేవుడికి లోబడితే ఊహించని ఆశీర్వాదాలు ఉంటాయి. అలాగే నీ మీద ఎంతగా ఏలియా జీవితంలో దేవుడు శ్రద్ధ వహించాడో అదేవిధంగా దేవుడు నీ గురించి ఒక ఆధ్యాత్మికంగా, ఒక స్పిరిచువల్ లైఫ్నే కాదు కానీ ఈ లోకంలో నీ అవసరతలు ఏమై ఉన్నావో ప్రతి ఒక్కటి దేవుడు నీ గురించి పట్టించుకుంటాడండి. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. ఇప్పుడు నువ్వు చెప్పగలవా, దేవుడు నాకు తోడే ఉన్నాడు అని? ఆమెన్. దేవుడు మనకు తోడే ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, యేసయ్యా ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, యేసయ్యా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. దేవుడు మాకు తోడే ఉన్నాడు అని ఎవరైతే ఒక కార్యక్రమాన్ని చూసి దుఃఖిస్తూ ఉన్నారో, ఒక ప్రశ్న అయిపోయింది నా జీవితం అని బాధపడుతూ ఉన్నారో, ప్రభా నువ్వు మరొక్కసారి నీ యొక్క గొప్పతనాన్ని మాకు తెలియచేసిన గొప్ప తండ్రి, నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన
ప్రతి ఒక్కరూ తండ్రి యేసయ్య దేవుడు నాకు తోడై ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని సంతోషించే గొప్ప భాగ్యాన్ని ధన్యతను అనుగ్రహించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. యేసే మనకు ఆశ్రయం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. అందరూ గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.